వికారాబాద్ జిల్లా కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి యు మల్కప్ప అన్నారు. ఆలాల మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రజా సంఘాల కంటే కేవీపీఎస్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే ఇతర ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. గత ప్రభుత్వ తీసుకువచ్చిన ఎస్ఎస్సీ సప్లైను అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కొప్పుల నరసింహులు, కొప్పుల యాదవ, ఉప్పల్ చిన్నయ్య, మ్యాదరి చంద్రశేఖరు, నరసింహులు, పల్లె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండాష్కరణ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఆత్మగౌరవం, సమానత్వం, కుండుంబల రక్షణతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం ఈరోజు ఒక సంఘం పనిచేస్తూ ఉంది. గతంలో ఈ యొక్క ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజిక చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదోడికి శ్మశానానికి కేటాయించాలని జస్టిస్ పుణ్య కమిషన్ జీవోలు అమలు చేయడం జరిగింది. అదే రకంగా ఎస్సీఎస్టీ సప్లాన్ కానీ, బీసీ సప్లాన్ కానీ, ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న, దేశం జరుగుతున్నటువంటి మహిళలపై అగైత్యాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పేద ప్రజలపైన దళితులపైన దారులకు వ్యతిరేకంగా సంఘం పనిచేస్తూ ఉంది. ఈ రకంగా ఇతర ప్రజా సంఘాల కంటే ఒక ఆర్గనైజేషన్గా, ఒక ప్రజా సంఘంగా ఒక పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఈ రకంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి కూడా అనేక రకాలుగా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఈ యొక్క యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ, పేద ప్రజలపైన జిఎస్టీ కానీ, ఇతర ట్యాక్సులు కానీ ఈ యొక్క ప్రభుత్వం విధిస్తూ ఉంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయాలని, లేకపోతే కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి పేదలకు సమస్యలు పరిష్కరించేంత వరకు పెద్ద ఎత్తున ఐక్యం చేసి, పేదలందరూ ఐక్యం చేసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు, మిత్రులకు అందరికీ కేవీపీఎస్ తరఫున ప్రత్యేకంగా తెలుస్తూ ముగిస్తున్నాను.